अंदर की गुड मॉर्निंग मैं नागव तरगति की तेल पाठ विनायक चवती मन गत वीडियो लाला विनायक चवती गुरी तेजुना विनायक की पुट पुट कारण विनायक चवती पड़क ये विधि चुस्काली तरवा शिवड़ पार्वती विनायक पुटू गजासुर तरवा पड़गे अवी मन ने इन पिलो नागो तरगति पुस्तक लाब रो पेजी लाख पाठा संबंधी इवे चयी एक्सरसाइजल वाटू इन चूदा ओके तरवा नलब रो पेजी अभी नलब रो पेजी लन आलोचित माला तरवादी जरूकने पड़गल पेर चपं ये पड़गो जरूकटारो चपंटी मन मूल पड़गू जो चूदा इकड़े मूल मन दसरा दीपावली संक्रांति मुस्लिम मुस्लिम्स अच्छे रंजा क्रैस्तव क्रिस्मस् तरह मन बंजारे तीज पड़ग इवीं मन प्रात लरुकने पड़ग ओके अभी इवे का इंका दसरा दीपावली संक्रांति इवे का इंका पड़गो आलोची चपंटे तरह नोट्स तरह रेडवेदी धारा चलना अर्थम चुस्को चुनाव इंकोटी रेडो पंडल समैक्य पंडलने समैक्य अर्द पड़ता है तेजकना कदा मैं ये पंडल अंदर कल अंदर कल पंडल मूल अंदर कल स्वातंत्र दिनोत्सव यानी जेवंदन गांधी जयंती इवीं मन देश पौर अंदर कल पड़ग तरवा वाटे मत प्रात द्वेश रेचा अंदर प्रेमाभिमान उड़ेट अभी दोहदपड़ता है इवीं अंदर कल चुस्केट पड़ग ओके तरवा रेडवे धारा चलना अर्थम चुस्को चुनाव एम मन कोई चूँगी इकड़ा पाठ चलें क्रिंद विषया ये पेरा गुर्ति पेरा संख्य पट्टिक वाई विनायक पूजा कार्यक्रम हिंदू मुस्लिम मत सामरस्यम गणेश उपाय विनायक पुट इवन पेर संख्य ओके पिलो इंतक मुझे वीडियो ला पेरा मन विधा गुर्ति मल्स चूँ चूँगी नलब पेजी लुस्तक नलब पेजी ल इकड़े भारत देश में जरूकने मुख्यमंत्री पंडल फस्ट स्टार को मुंटे राशि इक भारत देश रे सी फस्ट इकपे तरवा रेडवे इकड़ को मदलपे मुंटे राशि अंत मनमेना पेरा मुझे कोई वजलपे राशि तरह इकड़को मल्ल अंत इदेरा इदक पेरा इदक पेरा मल्ल इकड़को वजलपेटे इदक पेरा तरवा इत కొంతకాలం ఈ రెండు లైన్లకే ఒక పేరా వచ్చింది తర్వాత ఇగో ఒక రోజున ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పేరా ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఒక పేరా ఇది పేరాలు అంటారు అయితే ఈ ఒక పేరాల లోపల వినాయకుని పూజ కార్యక్రమం అనేది ఏ పేరాల ఉందో మనము చూసి అది అయ్యాలి వినాయకుని పూజ కార్యక్రమం ఏముంది ఇక్కడ 41వ పేజీల లాస్ట్ లైన్ లో చూడండి లాస్ట్ లో చూడండి వినాయకుని మట్టిని వచ్చేసి పూజలు చేయడం ఆచారం అయిపోయింది తర్వాత ఏముంది వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేక 21 రకాల ఆకులతో పూజ చేస్తారు అంటే వినాయకుని యొక్క పూజకు సంబంధించి ఈ పేరా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం లెక్క పెట్టుకుంటా ఇది ఎన్నో పేరా ఉందో అది ఇందులో రాయండి తర్వాత హిందూ ముస్లింల మత సామరస్యం అనేది ఇక్కడనే ఉంది ఇది ఎన్నో పేరా లెక్క పెట్టి ఆ నంబర్ ఇల్లేయండి గణేశునికి ఉపాయం దట్టింది ఏం ఉపాయం దట్టింది తల్లిదండ్రుల చుట్టూ నారాయణ మంత్రం జపిస్తూ తిరుగుతే 3 కోట్ల 50 లక్షల డాలర్ల సంపాదన చేసినటువంటి పుణ్యం వచ్చింది కదా అది గణేశుని తట్టిన ఉపాయం అది ఏ పేరాలో ఉందో రాయండి నంబర్స్ పేరాల సంఖ్యలే ఏంటి ఇందులో ఓకే ఇది అయిపోయినాక 43వ పేజీలో పేరా చదివి గీత గీసిన పదాలు తారుమారై ఉన్నాయి వాటిని ఉండవలసిన చోట ఉంచి చదవండి తిరిగి రాయండి ఇవి చూడండి ఇక్కడికి చంద్రుడు పురాణాలు చంద్రుడు పురాణాలు పూజాక్షతలు తిరిగి నీలాపనిందలు శాప పరిహారం ఇవి వీటికి
ఇంగ్లోపల గీతలు కలిసి గీతలు గీసి ఉన్నాయి వాటిని మనం చదవండి చదువుతాను చూడండి ఒక చవితి నాడు వినాయకుడు దేవతల పూజలు అందుకొని ఇక్కడ ఏముంది చంద్రుడు అనే దానికి గీత గీసి వస్తున్నాడు అంటే ఈ చంద్రుడు అని రాయకుండా ఇక్కడ మనం ఏమి రాయాలి చంద్రుడు వస్తున్నాడు చంద్రుడు కాదు వచ్చేది ఎవరు సరు పూజలు అందుకొని తిరిగి అని రాయాలి హిందులో అట్లనే వినాయకుని బాణ పట్టడం చూసి పురాణాలు నవ్వాడట పురాణాలు కాదు ఇక్కడ చంద్రుడు అంటే ఈ యొక్క ఈ పదాలు ఉన్నాయి కదా ఈ పదాలు సరిపోయే పదాలు హిందు లోపల తిరిగి మళ్ళీ పేరాని రాయండి నెక్స్ట్ దాని కింద ఏముంది మూడోది ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన ఓకేనా వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటారు మీ సొంత మాటల్లో రాయండి వినాయక చవితి పండుగ ఎందుకు ప్రమద గణాలకు అధిపతి మూడు లోకాల లోపల అన్ని దేవతల కంటే అధిపతి ముందుగా మనం విఘ్నేశ్వర పూజ చేయాలి కాబట్టి మనం వినాయక చవితిని పండుగ జరుపుకోవాలి తర్వాత ఈ యొక్క పండుగ హిందూ ముస్లింలు కూడా హిందువులు జరుపుకుంటారంటే ముస్లింలు కూడా మనకు సహకారాలు అందిస్తారు తర్వాత బాలగంగాధర తిలక్ కూడా అందరూ కూడా ఈ యొక్క పండుగను జరుపుకున్నారు మత సామరస్యానికి అర్థం పడుతుంది కాబట్టి మనము ఈ యొక్క వినాయక చవితి పండుగను రాయాలి అనే పుస్తకాలు ఉంటుంది మొత్తం ఇందులో రాయండి నెక్స్ట్ వినాయకుని విగ్రహాలను మట్టితో ఎదురు చేయాలి వినాయకుని విగ్రహాలను మనం ఎక్కువ దేవతలు చేస్తాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే దాంతో చేస్తారు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసి కృత్రిమ రేకులు వేయటం వల్ల ఏమైతుంది మనకు జల కాలుష్యం అవుతుంది వినాయకుని 9 రోజులు పూజ చేసి నీటిలో నిమజ్జనం చేస్తాం కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసి కృత్రిమ రంగులు వేస్తే అవి నీరు కలుషితం అవుతాం కాబట్టి వినాయకుని మట్టితో చేసిన వినాయకుని విగ్రహాలు చేయడం చాలా మంచిది తర్వాత ఇంకోటి మీ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను ఎలా జరుపుకుంటారో రాయండి ఆ రోజు ఏం చేస్తారు వినాయక చవితి పండుగను మనం ఏం చేస్తాము వినాయకుని విగ్రహం తెస్తాము తర్వాత ముందుగా ఒక పందిరేసి మంచి బలిపెట్లేసి వినాయకుని విగ్రహాలు పెట్టి కాయగాన్ని తీసుకొని వచ్చి మంత్రాలు చదువుకుంటా పూజా కార్యక్రమాలు చేస్తారు సో క్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం నేకదంతం భక్తానం త్వం ఏకదంతం ఉపాక్ష్మహే అని ఐగారు వచ్చిన మంత్రాలు చదివి మన యొక్క కోరికలు కోరుకుని అయ్యా విఘ్నేశ్వర ఈరోజు నేను నాకు మంచి చదువు రావాలి మంచి మార్పులు రావాలి ముందు ముందు భవిష్యత్తులో నేను మంచిగా ఉండాలని మన మనసులో కోరికలు కోరుకుంటూ అన్ని విఘ్నాలు తొలగించి ఆ విఘ్నరాజు మనకు సహాయ సహకారం అందిస్తాడని మనం వినాయకుని పొక్కి ఆ విధంగా డీజే సౌండ్లు పెడతాం లాస్ట్ మనం 5 రోజులు కానీ 9 రోజులు కానీ వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు ఏం చేస్తాం మంచిగా డీజే సౌండ్లతో పాటలతో డ్యాన్సులు వేసుకుంటాం తర్వాత పులిహోరాలు వినాయకుని వినాయకునికి అవసరమైన లడ్డూలు అవన్నీ పంచిపెట్టుకుంటా మంచిగా ఎంతో సంతోషంతో వినాయక చవితి నిమజ్జనం కూడా చేస్తాం జరుపు వినాయక చవితి పండుగ జరుపుకుంటాం నెక్స్ట్ 44వ పేజీ చూడండి 44వ పేజీ లోపల పదజాలం అంట పదజాలం ఒక అక్షరానికి అదే అక్షరం ఉన్న ఒత్తు పదాలు ఒక అక్షరానికి మరొక అక్షరం ఒత్తుగా ఉన్న పదాలు ఇక్కడ ఏముంది ఇక్కడ గుమ్మం ఇక్కడ చతుర్థి ఒకటి గుమ్మం ఇచ్చిండు ఒకటి చతుర్థి ఇచ్చిండు రైటింగ్ చూడండి ఒక అక్షరానికి గుమ్మం చతుర్థి గుమ్మం అంటే మాకు మావుతుంది దీన్ని ద్విత్వాక్షర పదాలు అంటారు చతుర్థి అంటే రీకు తావత్తు ఇది తావత్తు అట్లనే పిల్లలు లాకు లావత్తు కాకు యావత్తు పెద్దలు దాకు దావత్తు భాద్రపదం దాకు రావత్తు అంటే ఒక పదానికి ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుంటే ద్విత్వాక్షర పదం అంటాము ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుంటే సంయుక్తాక్షరము ఇవి మొత్తం సంయుక్తాక్షరాలు ఇవి మొత్తము ద్విత్వాక్షరాలు ఇవి సంయుక్తాక్షర పదాలు ఇవన్నీ మన పాఠం లోపల ఎక్కడున్నాయో వెతికి ఇందులో రాయండి ఓకేనా ఇవో వెళ్ళింది పార్వతీదేవి శివ పార్వతులు అలాంటి ఒత్తులు ఉన్న పదాలు ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు వెతికి ఇందులోపల ఫిల్ చేయండి ఓకే దాని కింద ఏముంది ఇక్కడ ఇచ్చిన ఆధారాలతో పదాలు రాయండి ఇచ్చిన ఆధారాలతోటి పదాలను రాయండి ఓకేనా చూడండి ఇక్కడ నీరు ఇచ్చండు అన్నిటికీ లాక్స్ ఉన్న బిడ్డ లాక్స్ ఉన్న బిడ్డ లమ్మని రాసిండు
మళ్ళీ ఇక్కడ ఉన్న లక్షణం ఉంది. నీరు అంటే ఏ లక్షణం పెట్టి మనకు ఆధారమైన నీరునే ఉంటే మనం జలం అంటే మీరు ఆ డబ్బాలకు జారాయాలి. జలం జాగ అంటే స్థలం, రంధ్రం బిలం, పెన్ను కలం, తర్వాత నాగలి, నాగలి ఏమంటారు కలం అంటున్నట్టు. ఓకేనా? తర్వాత ఇంకేముంది, వరి పండేది ఏంది? పొలాలు పండిస్తారు కాబట్టి పూ అంటారు పొలం. జాస్తా బి కా పల్లం, సమయం అంటే కాలం, వరి పండేది పొలం. తోకని ఏమంటాము? వాలం. వాలం అంటే తోక, ఆంజనేయ స్వామికి తోక ఉంటుంది కదా, వాలం అంటారు. ఓకేనా? అది వాలం. శక్తి అంటే మంచి బలం అంటే శక్తి. ఇందు లోపల అవి రాయండి. ఓకే. తర్వాత ఇక్కడ ఏమైంది? సృజనాత్మకత ఉంది. మట్టితో వినాయకుని బొమ్మలు తయారు చేసి బొమ్మలకు రంగులు వేసి మీ పాఠశాలలో పెట్టుకొని మంచిగా వినాయక చవితి పండుగను జరుపుకోండి. తర్వాత భాష గురించి తెలుసుకుందాం. ఏమిటి ఇక్కడ? క్రింది వాక్యాల నామవాచక పదాలు క్రింద గీయండి. నామవాచక పదాల క్రింద గీయండి. గోపి హైదరాబాద్ వెళ్ళాడు, ఇది నామవాచక పదాలు. ఇక్కడ నుంచి ఇది నామవాచక పదాలు అంతేనా? ఏంది? గోపి హైదరాబాద్ వెళ్ళాడు. గోపి అంటే నామవాచకము, అంటే పేరును తెలియజేసే పదం. హైదరాబాద్ అంటే పేరు, గోపి అంటే పేరే, హైదరాబాద్ అన్న కూడా పేరే, అంటే ఈ రెండు కూడా నామవాచక పదాలు. ఓకేనా? కుక్క విశ్వాసం గల జంతువు, కుక్క అనేది పేరు, జంతువు అన్న కూడా పేరే. ఇవి నామవాచక పదాలు. ఇవి కాకుండా ఇంకా ఏమున్నాయో చూద్దాం మనం. ఇక్కడ ఏముంది? ఇక్కడ క్రింది వాక్యాలు. తర్వాత గోదావరి నది, గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తుంది అంటే గోదావరి నామవాచకం, తెలంగాణ కూడా నామవాచకం. గీత, రాధా, ఫాతిమ, రజియా ఇవన్నీ కూడా నామవాచక పదాలు, వీటి కింద గీత గీయండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? క్రింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలు. లక్ష్మి తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. ఈ యొక్క వాక్యం లోపలనే రెండు వాక్యాలు ఉన్నాయి, తెలివైన బాలిక ఒకటి చదువుతుంది అని చూడండి. ఇవేంటి? సర్వనామాలు గుర్తించండి. ఓకే. అని తగదా ఇవన్నీ పేర్లు. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం నామవాచకాలు, ఇవి కూడా నామవాచక పదాలు. రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్ష రాశాడు. రహీం, అనిత, రవి, కాన్, జాన్ ఈ మూడు మనకు నాలుగు లైన్ ఉన్నాయి. ఇవన్నీ నామవాచక పదాలు. అతడు అంటే నామవాచకానికి బదులుగా అతడు, ఆమె, అది, అక్కడ అనేటి సర్వనామాలు, పేరుకు బదులుగా వాడే పదాలని సర్వనామాలు అంటారు. రహీం బయటికి వెళ్ళాడంటే రహీం అంటే నామవాచకాలు పేర్లది, అతడు ఇది సర్వనామాలు పేరుకు బదులు. ఓకేనా? వీటి కింద ఈ కలిగాడు. రహీం బడికి వెళ్ళాడు, అతడు సర్వనామం. అనిత పొలానికి వెళ్ళింది, ఆమె సర్వనామం. ఈ విధంగా మీ చేయండి. తర్వాత ఏముంది? ప్రాజెక్ట్ వెళ్ళినప్పుడు సామూహికంగా జరుపుకునే పండుగలకు సంబంధించి బొమ్మలు సేకరించండి, తరగతి గదిలో ప్రదర్శించండి, వాటి గురించి అందరూ కలిసి చర్చించండి. ఓకే. తర్వాత ఏముంది ఇక్కడ లాస్ట్? నేను ఇవి చేయగలను అంటే మనము వినాయక చవితి పండుగ, వినాయక చవితి అనే పాఠం లోపల ఏ విధంగా నేర్చుకున్నాం మనకు పూర్తిగా అర్థమైందా కాలేదా అని అంటాం. ఏ పండుగలు ఎట్లా జరుపుకుంటారో సొంత మాటలు చెప్పగలను, ఈజీగా చెప్పవచ్చు. మన దగ్గర ఉన్న దసరా ఎందుకు చేస్తాం, దీపాలు ఎందుకు చేస్తాం, దీపాలు పండుగ అంటే మంచిగా టపాకాయలు బాంబులు కాల్చాం, కొత్త బట్టలు వేసుకుంటాం, తర్వాత కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు, చాలా సంతోషంగా చేసుకుంటాం చెప్పవచ్చు. దసరా మంచిగా జంప చెట్టుకి పూజ చేసుకుంటాం, విజయదశమి చేసుకుంటాం, దసరా కంటే ముందు 9 రోజులు బతుకమ్మ ఆడుకుంటాం చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి బంజారాస్ తీసుకున్నాం, తీసి పండుగ కన్నె పిల్లల పండుగ, గొడ్డెమ్మల పండుగ అంటారు. తర్వాత బుట్టలల్లా గోధుమలు నానబోసి 9 రోజులు ఉన్నాక మంచిగా అది అది మొలకలు వచ్చిన తర్వాత ఆడపిల్లలంతా తీసుకొని పోయి మంచిగా నిమజ్జనం చేసుడు, మంచిగా చుట్టుకుంటున్నారు కూర్చొని ఆటలు ఆడుకోట కోలాటలు వేసి ఆ విధంగా జరుపుకుంటామని చెప్తారు. అంటే మనం ఈజీగా చెప్పవచ్చు. అవును, పేరాలు చదివి వాక్యాలు పొడగించగలను, పట్టిక నింపగలను. పేరాలు అంటే చెప్పిన కదా ఇప్పుడు నేను, ఏ పేరాలు ఎక్కడ ఉన్నాయో, ఏ పేరాలు ఎక్కడ ఉన్నాయో వాటితోటి పట్టికలు నింపవచ్చు.
వినాయక చవితి చవితి పండుగ గురించి సొంత మాటలు రాయగలరు, ఈజీగా రాయొచ్చు. వినాయక చవితి పండుగను మంచిగా ఇక మన మన వాడ లోపల మన ఊరు లోపల వినాయక చవితి వినాయక దేవుని తేవడం, మంచి దాన్ని పూజ చేయటం, ఆయకతోటి చేయించడం, లాస్ట్కి మధ్యలో చేయటం, అది వినాయక చవితి పండుగ గురించి చెప్పొచ్చు. మట్టితో వినాయకుని బొమ్మను తయారు చేసి రంగులు వేయగలరు. ఎందుకు మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తే జల కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి దాదాపు మనం అందరం కూడా మట్టితోటి వినాయకుని తయారు చేయాలి. అటో ఇటో అటో ఇటు చేస్తే వినాయకుని యొక్క రూపం అనేది వస్తుంది. దానికి మంచి చిన్న చిన్న రంగులేసి మంచిగా ఆయన మంచి చేసి మనము పూజ చేసి నిమజ్జనం చేయొచ్చు. అంటే ఇవన్నీ మనం చేయగలం. అవును అవునంటేనే మనకి ఈ యొక్క పాఠం పూర్తిగా వచ్చినట్టు లెక్క. ఓకేనా పిల్లలు? అయితే ఏం చేయండి, మీరు ఫస్ట్ ఈ వీడియో చూడడానికంటే ముందు ఇవి చేయగలరని మొత్తం ఒక్కసారి చదువు చూడండి. చూసిన తర్వాత వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయి ఏందో అని మళ్ళీ ఈ పాఠంలో రెండుసార్లు చూడండి, తప్పకుండా మీకు వస్తుంది. ఇది వినాయక చవితి పాఠం గురించి మొత్తం. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ.